అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి సంబంధించిన ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో 70,000 మాస్కులు ఆర్డీటీ ఆఫీస్ ఉడేగోలమనందు ఆర్డీటీ సంస్థ అధినేత మంచు ఫెర్రర్ రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లా దాదాపు ఎడారి ప్రాంతం, ఇలాంటి ఎడారి ప్రాంతంలో ఒయాసిస్ లాగా ఆర్డీటీ సంస్థ ప్రజల పాలిట వరంగా ఉన్నది. కరోనా నివారణకు ఆర్డీటీ వారు కనేకల్లో 1,00,000 మాస్కులు, రాయదుర్గంలో 70,000 మాస్కులు అందజేశారు. ఆర్డీటీ సంస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మాంచు ఫెర్రర్ మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ గత 50 సంవత్సరాల కాలం నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, ఆర్డీటీ రీజనల్ డైరెక్టర్ కృష్ణారెడ్డి, ఏటీఎల్ నరసింగరావు, ఆర్డీటీ సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశంలో జైసల్మేర్ అతి తక్కువ వర్షపాతం ఉండే ప్లేస్, అదేవిధంగా భారతదేశంలో 2వ అతి తక్కువ వర్షపాతం అనంతపురం జిల్లాలో వస్తూ ఉంది. ఇలాంటి ఎడారి లాంటి ప్రాంతంలో, ఎడారిలో ఒయాసిస్లు ఉంటాయంటారు, మేము చూడలేదు, కానీ ఒయాసిస్ లాగా ఆర్డీటీ సంస్థ మన ప్రజల పాలిట వరంగా ఉంది. అన్ని రకాల సేవలు చేస్తున్నారు. ఇప్పుడు కరోనా సందర్భంగా కూడా కరోనాపై యుద్ధం చేయడానికి, కరోనాను నివారించడానికి తమ వంతుగా ఉరవకొండలో అక్కడ మాస్కులు పంపిణీ చేశారు. కనేకల్లో 1,00,000 మాస్కులు, రాయదుర్గంలో 70,000 మాస్కులు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అవగాహన కల్పించడంతో పాటు సేవా కార్యక్రమం కూడా కొనసాగిస్తున్నారు. నిజంగా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళ సేవల కోసం కూడా ఇవి ఇలా కొనసాగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ రాయదుర్గం టౌన్లో 70,000 మాస్కులు గవర్నమెంట్ అధికారులకి అందజేయడం జరిగింది. ఆర్డీటీ 50 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉంది. ఇంకా ఇటువంటి సందర్భంలో తప్పకుండా ఆర్డీటీ ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో భాగంగా మాస్కులు చాలా అవసరం, ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మన డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో చాలా గ్రామాల్లో టైలర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పటివరకు ఒక 10,00,000 మాస్క్స్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా బత్తలపల్లి హాస్పిటల్ కూడా కోవిడ్ హాస్పిటల్ అండ్ టెస్టింగ్ సెంటర్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో పేషెంట్లు కూడా అక్కడ ఉన్నారు. దాంతోపాటు ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ నుంచి ఎంతోమందికి ఆదాయం లేదు. వాళ్ళకు కూడా ప్రతిరోజు ఆర్డీటీ ఒక 10,000 ఫుడ్ ప్యాకెట్లు చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు.